రాష్ట్రంలో గుంటూరు నరసరావుపేటలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ జాగృత వహించాలని అదే విధంగా ప్రతి రోజు 400 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నామని నరసరావుపేట శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు। ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని 12 మెడికల్ సర్వేలెన్స్ టీములతో ప్రతిరోజు పట్టణంలో కరోనా నివారణ చర్యలు చేపడుతున్నామని ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు। పట్టణంలో కేసులు పెరుగుతున్న సందర్భంలో ఈ రోజు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అధికారులందరూ కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ గారు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ అందరూ కలిసి లోకల్గా ఆర్డీఓ గారు అందరం కలిసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। స్పెషల్ నోడల్ ఆఫీసర్ రాజశేఖర్ గారు కూడా కాబట్టి ఇక్కడే కమాండ్స్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నర్సరావుపేట టౌన్కి డివిజన్కి ఇక్కడి నుంచి మానిటర్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్లు అందరూ కలిసి రెగ్యులర్గా ప్రతి ఏరియా కూడా మానిటర్ చేస్తూ దీన్ని కంట్రోల్ చేయాలని అదే కాకుండా ఈరోజు కేసులు పెరుగుతున్నా ఎవరు భయాందోళన గురి కావద్దు। దయచేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఏదో సినిమాలుగా చూసి భయపడి భయాందోళన చెందాల్సిన మొట్టమొదటి పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు 7 గంటలకి వచ్చారు తిరిగి వచ్చారు। అందువలన భయపడి మీరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు। ఖచ్చితంగా ఇదంతా కూడా సిచ్యువేషన్ అంతా కంట్రోల్ ఉంటుంది। వరవగట్ట ప్రాంతం ప్రజలు దగ్గరగా ఉండటం వల్ల ఒకరొకరు దగ్గరగా కూర్చొని మాట్లాడటం వల్ల ఈ యొక్క ప్రాంతంలో అదేవిధంగా రామిరెడ్డిపేట ప్రాంతంలో కొంత వ్యాపించిన వాస్తవం। ఎందుకంటే ఇది దగ్గరగా ఉన్న వాళ్ళకి తొందరగా మొన్న విజయవాడలో చూసాం ప్యాకెట్ ఆడితే 27 మందికి వచ్చింది। అట్లా దగ్గరగా కూర్చొని మాట్లాడితే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించుకుంటుంది। కావున ప్రజలు ఎవరు ఆందోళన చెందాలి। మనం ఈరోజు టెస్టుల సంఖ్య కూడా పెంచాం। ఇవాళ దాదాపు నర్సరావుపేట పట్టణంలో 1400 మందికి టెస్టులు చేస్తాం। తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రోజుకి 500 టెస్టులు చేస్తుంటే మనం నర్సరావుపేట పట్టణంలో రోజుకి 400 టెస్టులు చేస్తాం। టెస్టులు చేయడం వల్ల కొంచెం సంఖ్య కొన్ని రోజులు కూడా పెరుగుతుంది। పెరిగిన తర్వాత మళ్ళీ అది ఒక స్టాండ్ స్టీల్కి వచ్చి కంట్రోల్ చేస్తాం। కాబట్టి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు। అలాగే మిగిలిన ప్రాంతాలు కూడా వ్యాప్తి చెందకుండా స్పెషల్ టీమ్స్ వేసాం। ఇప్పుడు ఈరోజు 12 కొత్త టీములు డాక్టర్తో సహా 12 సర్వేలెన్స్ టీములు అదేవిధంగా ఈరోజు రెడ్ జోన్లో స్పెషల్ ఆఫీసర్స్ వేయటం ఇవన్నీ కూడా పెట్టాం।